కృష్ణ ప్రసాద్ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం జగన్ వెయిటింగ్, ఎదురుచూపులు అంటే ఈరోజు పతాశీష్కుల్లో పత్రికల వార్తలు వచ్చినాయి. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి అమిత్ షా నిన్న బిజీగా ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, బహుశా ఇవాళ కలవచ్చు అని చెప్పి వస్తున్నాయి. బట్ పత్రికలు వచ్చిన కథనాలు పీపీఏలు పోలవరం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య గ్యాప్ కానీ, కోర్టులో సిబిఐ పిటిషన్ వేసిన నేపథ్యం, దీంతో వ్యక్తిగత ఎజెండాతో ఏమైనా వచ్చారన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారు లేదంటే అపాయింట్మెంట్ ఇస్తారా లేదా ఇట్లా కథనాలు వచ్చినాయి. బట్ ఒక ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రి, ఏదికి పరిస్థితి? పైగా రెండు పరస్పరం సహకరించుకున్నటువంటి పార్టీలు, బీజేపీ వైసీపీ మధ్య ఎన్నికల టైంలో ఉన్న సంబంధాలు కానివ్వండి, బీజేపీ వాళ్ళే పలు సందర్భాల్లో చెప్పారు మా ఓట్లు కూడా మేము వైసీపీకే పడ్డాయని బహిరంగంగా ఒప్పుకున్న పరిస్థితి కూడా. బట్ ఏం జరుగుతుంది ఇప్పుడు రామకృష్ణ ప్రసాద్ గారు? అంటే ఒకటిగా సార్, మేము అప్పుడు బీజేపీని సంబంధించి ప్రయత్నంగా మాట్లాడటం సంబంధించి, సరే బీజేపీకి ఇక్కడ గెలిచే అవకాశం లేదు కాబట్టి సహజంగా అప్పుడు శత్రుకి తెలుగుదేశం పార్టీని భావించి సరే వేశారు. ఇక్కడ ఒకటి ఇదే నేను మేము మాట్లాడుతూ ఉంది పదే పదే, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అక్కడికి కేంద్రంలో ఎవరిని కలవాలనుకుంటున్నారు, ఎందుకు కలవాలనుకుంటున్నారు, కలిసిన తర్వాత ఏం మాట్లాడారో చెప్పండి ప్రజలకు అంటున్నాం. అంటే వాళ్ళ అధికార ప్రతినిధులు అంటే దీంట్లోకి రారు కదా సార్ వాళ్ళు, వాళ్ళ అధికార ప్రతినిధులు చెప్తా ఉన్నారు నేను కూడా డిబేట్ లో, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ అండి అది, అంతే మేము చెప్పం అంటాడు. ఇంకా మనం నేను అదే చెప్పాను, ఇదే చెప్పండి ప్రజలకు అంటున్నాను. ఒక ఇప్పుడు గతంలో ఢిల్లీ వెళ్ళారు, కలిశారు, ప్రధానమంత్రిని కలిశారు, లేదంటే మంత్రులను కలుస్తున్నారు, ఇతరత్ర వస్తున్నారు, మీరు ఏం చెప్పారు, ఏం మాట్లాడారు, దేనికోసం వెళ్ళారు, ఇదిగో ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా గురించి మాట్లాడాం ప్రధానమంత్రి గారు ఈ మాట చెప్పారు, లేదా పోలవరం గురించి మాట్లాడాం ఈ మాట చెప్పారు, లేదా రైల్వే ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాం ఈ మాట చెప్పారు అని ఎక్కడన్నా ఉందో ఒక ఐఎన్పిఆర్ వాళ్ళు ఒక లెటర్ మన దీన్ని రిలీజ్ ప్రెస్ రిలీజ్ చేస్తే అది మీ బోటాలు స్క్రోలింగ్ ఇవ్వటమోను, లేదంటే పేపర్లో ప్రింట్ వేసుకోవటం. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఏం జరుగుతుంది అనేది ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదని వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు విజయ్ గారు. అంటే ఇది మా ముఖ్యమంత్రి స్టైల్ అంటున్నారు, నేను నిన్న కూడా అన్నది అదే, ఇక్కడ ఈరోజు కూడా మేము అడుగుతా ఉంది అదే, వెళ్ళాలి ముఖ్యమంత్రి గారు, వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎవరెవరిని కలవబోతా ఉన్నారు, ఏ పర్పస్ మీద కలవబోతా ఉన్నారు, లేదా కలిసిన తర్వాత ఏ పర్పస్ మీద కలిశారు, ఇది ప్రజలు తెలుసుకోగోరుతా ఉన్నారు. దానికి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చెప్పేటువంటి అసందర్భమైనటువంటి సార్, నేను అది కూడా చెప్పాను, నేను అది కూడా అంటా ఉన్నాను, మీరు స్పష్టత ఇస్తే ప్రజల్లో మీ మీద అనుమానాలు ఆరోపణలు రావు కదా. ఒక కొన్ని కేసుల్లో ఉండటం వల్ల లేదా ఇతరత్ర అంశాల కోసం వ్యక్తిగతమైనటువంటి పరిచయాలను మరింత వృద్ధి చేసుకోవడం కోసం మీరు పదే పదే కలుస్తున్నారని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు, ఇతర రాజకీయ పార్టీలన్నీ భావిస్తూ ఉన్నాయి, దేశంలో ఉన్నటువంటి సంఘాలన్నీ భావిస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది కదా, మీకే మంచిది కదా అని కూడా అంటే జరుగుతూ ఉంది, అది కూడా చెప్తా ఉన్నాం. ఒక ఈరోజు మీరు ఏ కారణం లేకుండా, ఎజెండా లేకుండా, ఎజెండా ఏంటో తెలవకుండా, రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా వెళ్తా ఉంటే అది రకరకాలైనటువంటి అనుమానాలకే ఆరోపణలకే ఖచ్చితంగా అవకాశం వస్తాయి. ఇందాక రమేష్ నాయుడు గారు సృజించారు ఒక అంశాన్ని, వీసీలు ఈ రాష్ట్రంలో ఏం జరుగు, అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందండి, యూనివర్సిటీ సంబంధించిన వీసీలు అందరూ కూడా ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ వీళ్ళు, ఛాన్సలర్ గవర్నర్ ఉంటారు. అసలు అట్లాంటిది గవర్నర్ అంటే అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్రపతి ప్రతినిధి ఆయన. అలాంటిది అక్కడ దానిలో ఆ యూనివర్సిటీల్లో ఎంత బలవంతం చేస్తా ఉన్నారు, దానికి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు సృష్టిస్తా ఉన్నారు, విద్యావేత్తలుగా ఉన్న వాళ్ళ మీద రకరకాల కేసులు పెడతామని చెప్పని, ఏదేదో సెక్షన్లు పెడతామని చెప్పని, ఏదంటే దీనికి సంబంధించి హెరాస్మెంట్ సెక్షన్స్, ఇంకోటి ఏది కావాలంటే అది పెడతామని చెప్పని వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి రిజైన్స్ తీసుకోవటం ఏంటండి, ఎక్కడన్నా విద్యా వ్యవస్థ అని ఆ స్థాయిలో దిగజారిపోయిన నేను అనుకోవటం ఇవన్నీ కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని కలిసినప్పుడే అమిత్ షా గారు అపాయింట్మెంట్ అడిగినట్టున్నారు, అప్పుడు కుదరలేదు, మళ్ళీ నిన్న అపాయింట్మెంట్ అనుకుని వెళ్ళినట్టున్నారు, నిన్న కుదరలేదు, బహుశా వాళ్ళు ఉంటుందో లేదో తెలీదు, ఎందుకు ఈ పరిస్థితి వస్తా ఉందనేది సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు, ఈ రాష్ట్రంలో పత్రికలు ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ ఇబ్బంది పడిన వారిలో మీరు ఉన్నారు ఈరోజు న్యూస్ ఛానల్, ఇది ఎక్కడండి, ఒక రాష్ట్రానికి అధికారాన్ని ఇచ్చింది మీరు చట్ట ప్రకారం పరిపాలించమని, లేదా చట్టాలు తెచ్చుకోండి. ఈరోజు సోషల్ మీడియా మీద సంబంధించిన నిబంధనలు తయారు చేస్తున్నాం, జనవరి 20 నుంచి అది అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, మీరు చట్టం తెచ్చుకోండి, మీరు చట్ట ప్రకారం పోరాటం చేయండి, అది వదిలిపెట్టేసి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉంటే ఇవ్వండి కనెక్షన్లు అని చెప్తా ఉంటే
కాస్ట్ ఆఫ్ ఖజానా నుంచి పెనాల్టీలు చెల్లిస్తా, నానా రకాల ఇబ్బందులు గురి చేస్తే కేంద్ర ప్రభుత్వం గమనిస్తా. ఈ దేశంలో ప్రసారాలు పునఃప్రారంభమైంది, మొత్తం ఎక్కడా కూడా ఆగటం లేదు. 100% ఏపీ ఫైబర్ నెట్ కూడా ఉంది. టీఫై చేసినటువంటి న్యాయపరమైన చట్టబద్ధమైనటువంటి ఆ పోరాటం ఫలించి మొత్తం పూర్తిగా వస్తా ఉన్నాయి. ఓకే, ఒక నిమిషం రాంకృష్ణప్రసాద్ గారు, మోహన్ గాంధీ గారు, మోహన్ గాంధీ గారు, నేను ఇందాక అన్నాను గతంలో అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి చెప్పండి. నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వానికి ఎందుకు బలపరిచారంటే ఈ దేశంలో ముగిసిందని అనుకుంటున్నారా మీరు? మోహన్ గాంధీ గారు, ఖచ్చితంగా ఒక నెల రోజుల నుంచి గారిని చూసుకున్నట్టయితే బీజేపీ వాళ్ళు విపరీతంగా వాళ్ళ నాయకులు మొత్తం కూడా రాష్ట్ర సంబంధించిన కావచ్చు, కేంద్రానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద వాళ్ళు ఏలెత్తు చూపించడం జరుగుతూ ఉంది. అది ఎందుక అనేది ఆలోచిస్తున్నట్టయితే మరి ఎలక్షన్ టైంలో ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు, మరి ఈరోజు మీరు అన్నట్టుగానే ఆ హనీమూన్ పీరియడ్ని ముగించాము అన్నట్టుగానే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన కనబడతా ఉంది. బీజేపీ వాళ్ళు ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు, మాకు ఏది చెప్పి చేయట్లేదు, ఆ చేసేదంతా కూడా ఏదో ఆయన వ్యక్తిగత ఏజెండాగా చేస్తున్నారు తప్పితే మేము చెప్పింది ఏది కూడా ఆయన పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది వాళ్ళు బీజేపీ నాయకులు కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం చెప్తా ఉన్నారండి. ఇది ఖచ్చితంగా కొంత వాళ్ళిద్దరికి పొరపచ్చులు వచ్చాయనేది ఖచ్చితంగా చెప్పొచ్చు వైసీపీకి బీజేపీకి. ఎందుకంటే ఇందాక రామకృష్ణ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ రోజుకి 5 నెలలు అవుతుంది, పూర్తి అవుతా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చి. ఈ కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో ఇంతవరకు నోరు విప్పి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం విషయం కావచ్చు, రాజధాని విషయం కావచ్చు, ఈ రెండు రాజధాని విషయంలో అయితే జనం 5 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, రాజధాని ఉంటుందా లేదా అని. ఈ రోజుకి ఆయన నోరు విప్పి ప్రెస్ మీట్ విషయంలో కావచ్చు, వ్యక్తిగతంగా ఎక్కడా కూడా ఆయన దీని మీద కంక్లూజన్ ఇవ్వలేదు ఈ రోజు కూడా. అంటే ఢిల్లీ వెళ్ళా ఏం జరుగుతుందో చెప్పరు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పరు, అంతా కూడా ఆయన ఒక నియంతలాగా నేను ఏది చెప్తే అదే శాసనం ఉన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడి అసలు అభివృద్ధి ఉందా లేదా, లేదా రాజధాని ఉందా లేదా అనేది కూడా ప్రజలు ఎదురు చూసే పరిస్థితి కనపడతా ఉందండి. ఇవన్నీ కూడా మరి గమనించుకున్నట్టయితే 10 రోజుల క్రితమే వారు ప్రధానమంత్రి గారిని కలిశారు, అక్కడ ఉన్న మంత్రులు కలిశారు, మళ్ళీ మరి ఎందుకు వెళ్లారు అనేది ఇక్కడ ఇది ఆలోచించాల్సిన విషయం. ఇవన్నీ కూడా ఏదైనా కానీ అభివృద్ధి విషయంలో మటుకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏదో ఆయన ఏదైతే అనుకున్నారో, ఆయన ప్రభుత్వంలో ఆయన కార్యకర్తలు ఏదైతే వాళ్ళని ఉండి వాళ్ళకి ముందుకు తీసుకెళ్తా ఉన్నారో అదే కనపడుతుంది తప్పితే ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క సమస్యలు ఎక్కడా కూడా ప్రభుత్వానికి పట్టలేదనేది. ఓకే ఓకే మోహన్ గాంధీ గారు, రమేష్ నాయుడు గారు వ్యక్తిగత అజెండాతో ఢిల్లీకి వెళ్ళారు సీఎం, అందుకే టైం ఇవ్వలేదు అంటున్న బీజేపీ కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనంలో ఉన్నటువంటి వ్యాఖ్యలు ఇవి, ఏమంటారు మీరు ఈ వ్యాఖ్యల మీద? ఈరోజు మనం సాయంత్రం వరకు చూసిన తర్వాత ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు, ఇస్తారని కూడా ఆశిద్దాం. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పదే పదే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? పక్కనే హైదరాబాద్లో కోర్టుకు సంబంధించినటువంటి న్యాయస్థానంలో హాజరు కోసమే 60 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి వీళ్ళు విన్నవించుకున్నారు కదా, ఇదే ఢిల్లీకి ఒకసారి పోయి వస్తే ఎంత ఖర్చు వస్తుంది, అంత పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ విధంగా చక్కర్లు కొడుతున్నారా? వాళ్ళ శాఖలకు సంబంధించిన మంత్రులు పోతారు, ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో కొత్తగా వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏమన్నా ఉన్నాయా, లేకంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఎక్కడన్నా పెండింగ్ పడి ఉన్నాయా, జాప్యం జరుగుతుందా, దాని విషయంలో మంత్రులు ఉన్నారు లేకంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళు పోయి కార్యనిర్వహణ చేసుకుని వస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ప్రతి దానికి వీళ్ళు ముఖ్యమంత్రులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం కారణంగా ఆంధ్రప్రదేశ్ అంటే పలుచునయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఢిల్లీలో కూడా. నిజంగా మనం గతంలో కూడా చంద్రబాబు రమేష్ నాయుడు గారు, అంత టైం లేదు, రమేష్ నాయుడు గారు సార్ గతంలో ఏం జరిగిందో వంద సందర్భాలు ఈయన విమర్శించాడు, ఈ రోజు ఎందుకు అదే ఫాలో అవుతున్నాడు అన్న,
ఈయన ప్రధాన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నిసార్లు పోయినాడు ఢిల్లీకి, పోల్చినటువంటి అవసరమే ఉంది? నిజంగా రాష్ట్రంలో ఆయన వ్యక్తిగతమైనటువంటి అప్పుడు ఎందుకు వెళ్లారనేది మాట్లాడుకున్నాం కదా సార్. ప్రధానమంత్రి గారిని ఎన్నిసార్లు కలిసి ఆమె రాష్ట్రం కోసం అన్నారు, రాష్ట్రం కోసం కాదన్నారు. మీరు ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారైనా వ్యక్తిగతమైనటువంటి అజెండాతో పోతున్నాడు కాబట్టి ఇప్పుడు బయటికి చూపించేది ఒక రకంగా ఉంటుంది కలర్. లోగా పోయిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమున్నాయి అనేటువంటివి ఉంటాయి, వాళ్ళు అన్కంఫర్ట్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి మొన్న కూడా మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు మీద మొన్న తనిఖీలు జరిగాయి. 100% నేను అనుకున్నా దాని తాలూకా విషయాలు, లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి మిగతా పీపీఎల్ విషయంలో ఆ యొక్క మంత్రిత్వ శాఖలు సంబంధించినటువంటి మంత్రిని నేరుగా లేఖలు రాయడం, వీటి మీద సమీక్ష వద్దు అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం కొంత ఏమన్నా గుర్రుగా ఉంటుందేమో, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం కన్విన్స్ చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారేమో కానీ, కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం మాత్రం వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏ విషయంలోనైనా, అది ముఖ్యమంత్రి స్థాయి అవసరంలే, మంత్రి స్థాయిలో పంపించినా కూడా తప్పనిసరిగా అది నెరవేర్చేటువంటి ప్రయత్నంలో ఉంటాం తప్ప మీరు చక్కర్లు కొట్టద్దు అని చెప్పి మాత్రం హితవు చేస్తారు. ప్రత్యేకించి సరే చక్కలు కొట్టడం గతంలో ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది పెద్ద విషయం అవుతుంది, కానీ పర్టికులర్ ఈ ఇష్యూలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడే అపాయింట్మెంట్ అడిగితే అది దొరికిందో లేదో తెలియదు, ఏమైందో తెలియదు. బట్ నిన్న అపాయింట్మెంట్ అనుకుంటే దొరకలేదు, మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం కలుస్తారనేది పత్రికల వార్తలు వస్తున్నాయి. బట్ ఈ పరిస్థితి ఎందుకు వస్తా ఉందండి? ఏమన్నా పార్టీ పరమైన ఇష్యూలా, గవర్నమెంట్ టు గవర్నమెంట్ విభేదాలు ఉన్నాయి కాబట్టి ఇవ్వడానికి మాట్లాడటానికి ఏమన్నా ఇబ్బంది వస్తుందనేది? మొట్టమొదటి ఒకటి మాత్రం ఏంటంటే, 2 మినిట్స్ ఫాస్ట్, ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తేనే ఆయన ఎల్లుంటాడు తప్ప అక్కడికి వెళ్ళి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి చెప్పని లెటర్ పంపించడం అనేటువంటిది ఏ ముఖ్యమంత్రి చేయడు. ఫస్ట్ దీన్ని ఖండిస్తూ ఉన్నా, ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్కి మనం రెస్పెక్ట్ ఇస్తాం, కేంద్ర హోమ్ మినిస్టర్కి. ఒక ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయనకి మీరు అపాయింట్మెంట్ ఇచ్చి దాన్ని మీరు పోస్ట్ పోన్ చేయడం అనేటువంటి దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏమంటే ఏదైనా బిజీగా ఉండో ఏదో చేయాలి, కానీ దానికి రమేష్ నాయుడు గారు లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చుని అసలు ఇది మన కేంద్రంలో ఉన్నాం, ఏమైనా సామంతరాజుల పరిపాలన, లేకపోతే ఇది రాజ్య రాజులు సామంతరాజుల పరిపాలన, ఏం మాటలు అసలు మాట్లాడండి వాళ్ళు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హోమ్ మినిస్టర్ గారి కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆయనకి ఏమన్నా పనులుంటే దాన్ని చెప్పాలి తప్ప రమేష్ నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. ఏమనుకుంటున్నారంటే ఒక ముఖ్యమంత్రి పర్సనల్ ఎజెండా పెట్టుకుని అక్కడ పోయి కూర్చుని ఆడుకోవడానికి వెళ్తాడా? ఏం మాట్లాడావు మీరు మాట్లాడేది? వ్యక్తిగత ఎజెండాలు అనేటువంటిది ఏ ముఖ్యమంత్రికి అయినా కూడా ఉండవు. పెట్టుకుంటాడా మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఏంటి ఒక మినిస్టర్ నా ఐ రిమెంబర్ యనమల రామకృష్ణుడు గారు అనుకుంటా ఏదో లాస్ట్ టైం సార్ నేను చెప్తాను మీకు, యనమల రామకృష్ణుడు గారు ఒక ఇష్యూ గురించి అని చెప్పని సబ్జెక్ట్ కరెక్షన్ వెళ్తే అమిత్ షా గారు మాట్లాడలేదు, అమిత్ షా గారు మాట్లాడలేదు ఇంకా ముందు. ఏంటి మంత్రులు అయితే మాట్లాడతాడని చెప్తారు, నేను సబ్జెక్ట్ కరెక్షన్ చెప్తున్నా, మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే సిబిఐ పిటిషన్ వేయడం, సిబిఐ న్యాయశాఖ కాన్సెప్ట్ లోనే ఈ పత్రికలో వచ్చిన కథనాలు దాని రోజున న్యూస్ పేపర్ లో ఇందాక వస్తూ చదివా నేను సిబిఐ గురించి అని. అరే సార్ ఎంత దారుణంగా మనం రాసుకుంటున్నాం సార్, ఇవాళ రోజున వార్తలు అంటే కూడా ఇవేనా సార్? సిబిఐ కేసులో విచారణ అయిపోయింది, తీర్పు రిజర్వ్ లో ఉంది, దానికి సిబిఐకి ఇప్పుడు అక్కడ వెళ్తాడా? అయిపోయింది కదా, అదే కదా, దాని మీదనే కదా హాజరు, వ్యక్తిగత మినహాయింపు మీద అది అయిపోయింది. రెండోది ఇప్పుడు మీరు చెప్తున్నది ఒక క్లారిటీ ఇస్తున్నారు నాకు, చంద్రబాబు నాయుడు గారు భయపడింది అందుకే అనమాట జీవో తీసుకొచ్చింది సిబిఐ అని చెప్పని, ఎందుకంటే హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అమిత్ షా గారు అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కానీ వీళ్ళు తన మీద తెస్తారు అని చెప్పని. ఎందుకంటే నేనైతే నమ్మట్లేదు హోమ్ మినిస్టర్ చేతిలో సిబిఐ ఉంటుంది, ఈయన పోయి ఒక చిన్న స్లిప్ ఇవ్వగానే ఆ కేసులు తీసేస్తాడని నేను నమ్మట్లా, కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం అనిపిస్తుంది. రమేష్ నాయుడు గారు 1 మినిట్లో రియాక్ట్ కండి. ఒకే ఒక సెకండ్ సార్, చాలా సార్ చెప్పాడు ఒకటే ఒకటి. ఇంకోటి ఎందుకు చెప్తున్నానంటే నేను వ్యక్తిగతమైన సిబిఐ కేసులు కనుక హోమ్ మినిస్టర్ చూస్తున్నాడు అని రమేష్ నాయుడు గారు చెప్పేటట్లయితే నాకు చెప్పండి. రమేష్ నాయుడు గారు లేదా ఆ పరిస్థితి ఉండదు అనేది శర్మ గారి వాదన, బట్ వ్యక్తిగత అజెండా తోటి ఏ ముఖ్యమంత్రి వెళ్ళడు, ఇది శర్మ గారి అభిప్రాయం. రమేష్ రెడ్డి గారు 1 మినిట్లో ఫినిష్ చేయండి సార్. ఏ ముఖ్యమంత్రి వెళ్ళటం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రులు మాత్రం దురదృష్టం,
చక్కర్లు ఎందుకు కొడుతున్నారు పదే పదే? వాళ్ళకి సంబంధించిన మంత్రులు లేదా, లేకంటే ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా ఎందుకు పోతున్నారు? మాకు కూడా సందేహం వస్తుంది. గతంలో ప్రశ్నించాం, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాం. నువ్వు కోర్టు పోవడానికి 60 లక్షల రూపాయలు మాకు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వే కోర్టులో చెప్తా, నోటీస్ పిటిషన్ వెళ్ళొస్తున్నాడు. ఈ రాష్ట్రం దేశం అప్పుల్లో ఉంది, అంత మాత్రం ఈ దేశం మీరు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీని భుజాన్ని వేసుకొని మాట్లాడతామంటారా? రమేష్ నాయుడు గారు మీరైతే చెప్పారు కదా వ్యక్తిగత ఎజెండాతో ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం వెళ్తారనేది మీ నిశ్చిత అభిప్రాయం. సార్, ఏ అంశాల మీద వెళ్ళారు, ఏం జరిగిందో బయటకు చెప్పాలనేది రామకృష్ణ ప్రసాద్ గారి వాదన. రమేష్ నాయుడు గారు అన్నారు ఇష్యూస్ చాలా ఉన్నాయి, బహుశా వాటి గురించి ఏమన్నా వెళ్తున్నారేమో అని చెప్పి. ఏమన్నా కూడా సాయంత్రానికి క్లారిటీ వస్తుంది కానీ రమేష్ నాయుడు గారు, వెయిట్ ఫర్ దట్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గాంధీ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు, రమేష్ నాయుడు గారు, శర్మ గారు చర్చలో పాలందుకు. ఇది రోజు న్యూస్ కెన్, రేపు న్యూస్ కెన్ మళ్ళీ కాదు.